తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు అలా చూద్దాం. మహోత్సవాలలో శ్రీ వెంకటేశ్వరుడు అధిరోహించేటటువంటి వాహనాలలో అత్యంత ప్రధానమైన వాటిలో ఒకటి పెదశేష వాహనం. మొట్టమొదటి రోజునే బ్రహ్మోత్సవాలలో పెదశేష వాహనాన్ని స్వామి అధిరోహిస్తాడు. ఈ పెదశేష వాహనం ఏడు పడగలతో కూడుకున్నటువంటి సర్పరూపంలో ఆదిశేషుడు. ఆదిశేషుడు శ్రీ వెంకటేశ్వరుడికి లేదా శ్రీ మహావిష్ణువుకి వాహనం అవ్వడం వెనకాతల ఒక ప్రాశస్త్యం ఉంది. ఒకనకొకప్పుడు కద్రువ తన పిల్లలు అందరినీ కూడా పిలిచి తన సవతి అయినటువంటి తల్లి కుక్క చేసి ఆ వినతని ఓడించారు. నాకు అటువంటి పనులు చేయడం మీద ఇష్టం లేదు, అందుకే తపస్సు చేసి నా శరీరం శిథిలం అయిపోయిన తరువాత నేను శరీర త్యాగం చేస్తానన్నది. ఆయన యొక్క సత్యనిష్టకి ధర్మనిష్టకి మెచ్చుకున్నటువంటి బ్రహ్మగారు, నువ్వు అపారమైనటువంటి ఓర్పు కలిగినటువంటి వాడివి, ఇంత సత్యనిష్ట ఇంత ధర్మనిష్ట కలిగిన వాడివి, అందుకే నీకు వరణిస్తున్నాను. నీ తల్లి ఇచ్చినటువంటి శాపం నీకు అన్వయం అవ్వదు. నువ్వు ఈ భూమిని సర్వకాలముల ఎందు మోస్తూ ఉండవలసింది అని ఆదేశించారు. ఆ కారణం చేత ఆదిశేషుడు తన పడగల మీద ఈ భూభారాన్నంతటినీ కూడా వహిస్తున్నాడు. అలా భూభారాన్ని వహించేటటువంటి ఆదిశేషుడి యొక్క సత్యనిష్ట ధర్మనిష్టకి మెచ్చుకున్నటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు తన యొక్క శయనంగా ఆదిశేషుణ్ణి స్వీకరించారు. ఆ తరువాతి కాలంలో ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు యందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి ప్రపత్తుల వలన ఆయనకి చాందిని అయ్యాడు, ఆయనకి గుడి అయ్యాడు. కృష్ణావతార కాలంలో వసుదేవుడు కారాగారం నుంచి చిన్ని కృష్ణుణ్ణి తీసుకెడుతున్నప్పుడు వర్షం పడకుండా పడగలు వచ్చాదించాడు. అలాగే పాలసముద్రంలో ఆయనకి శయనమయ్యాడు. లక్ష్మణస్వామిగా ఒకప్పుడు తమ్ముడిగా వచ్చి రాముడిగా వచ్చినటువంటి అన్నగారిని అనుగమించి నో సేవలు చేశాడు. ద్వాపరయుగంలో అన్నగారిగా బలరాముడిగా వచ్చి కృష్ణ పరమాత్మతో కలిసి ఉండి కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ కర్తవ్యాన్ని తాను స్వీకరించాడు. అంటే బాహ్యంలో కృష్ణుణ్ణి రక్షించవలసిన అవసరం లేకపోయినా ప్రేమతో అన్నగారిగా బలరాముడి ఎల్లవేళలా కృష్ణుణ్ణి రక్షించుకోవాలని ప్రయత్నించాడు. ఇంతగా పరమాత్మతో గొప్ప అనుబంధం కలిగిన వాడు ఆదిశేషుడు. ఆదిశేషుని యొక్క వాహనం అంటే ఆదిశేషుడు విష్ణువుకి వాహనంగా ఉన్నటువంటి ఆ సందర్భం పెదశేష వాహనాన్ని చూసినప్పుడు మనందరం ఒక విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆయన యొక్క సత్యనిష్ట, ఆయన యొక్క ధర్మనిష్ట, తల్లి సోదరులు చేసినటువంటి కుట్రలో పాలు పంచుకోవాలనేటటువంటి భావన లేకపోవడం, ఆయన తపస్సు, ఆయన భగవద్భక్తి, ఆయన భగవంతుని యొక్క వాహనము అవడానికి కారణమయ్యాయి. శాశ్వతమైన కీర్తికి కారణమయ్యాయి. భూమిని భరించడానికి కారణమయ్యాయి. అలా మనందరం కూడా ఓర్పుని, తల్లి పట్ల పవిత్రమైనటువంటి భావనని,
ధర్మమునందు సత్యమునందు అనురక్తిని ఏర్పరచుకున్ననాడు భగవంతుడే మన నివాహనంగా స్వీకరిస్తాడు అంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావడానికి నిజమైన మార్గం ఇది అంటే ధర్మమునందు సత్యమునందు నిష్ట కలిగి ఉండడం అదే రీతిగా పెద్దల పట్ల ఆ గౌరవ భావాన్ని కలిగి ఉండడం పరమాత్మ సేవయందు తరించాలనేటటువంటి ఉత్తమమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం ఇది ఆదిశేషుణ్ణి పరమాత్మకి వాహనంగా మలచే ఇవాల తిరుమల వీధులలో బ్రహ్మోత్సవంలో ఆ పెదశేష వాహనం మీద ఊరిరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసినటువంటి ప్రతి భక్తుడు కూడా ఆ వెంకటేశ్వరుడికి వాహనంగా మారడానికి ఆదిశేషుడు పొందినటువంటి మంచి గుణములు ఏ ఉన్నాయో వాటిని స్మరించి మనలో ఉన్న దుష్టభావములనేటటువంటి విషయాన్ని భగవంతుని యొక్క పాదస్పర్శ చేత విరుచుకుని అమృతంగా మార్చుకుని మనం కూడా అటువంటి ఉత్తమమైన భావములను పొంది మనం కూడా భగవంతుణ్ణి వహించగలిగిన అనుగ్రహమును పొందగలుగాక అని ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క నిర్వేతుక కృపాకటాక్షణ వరకు ప్రార్థన చేద్దాం. शेषोत्सङ्गे निश